హెల్త్ సెంటర్ భవనాలు ఒకే పార్టీలో రెండు వర్గాలు అద్దంతరంగా ఆగిన నిర్మాణ పనులు అనే శీర్షికపై రెండు రోజుల క్రితం మీడియాలో వచ్చిన విషయం పాఠకులకు విదితమే. ఈ మేరకు కడప జిల్లా పోరుమామిల్ల తహసీల్దార్ అయూబ్ ఖాన్ 19 న్యూస్ తో మాట్లాడుతూ పోరుమామిల్ల మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామంలో రైతు భరోసా హెల్త్ సెంటర్ భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిందని, అందుకు భవనాలు కట్టేందుకు ఆ గ్రామానికి చెందిన పాలకొలను రామకృష్ణారెడ్డి సర్వే నెంబర్ 1483-1B భూమికి సంబంధించి ప్రభుత్వానికి 15 సెంట్లు భూమిని ఉచితంగా ఇచ్చారని ఆయన అన్నారు. భూమిని పరిశీలించిన తరువాతనే అక్కడ భవనాలు నిర్మించేందుకు అంగీకరించినట్లు ఆయన అన్నారు. కానీ ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఊరి బయట నిర్మాణ పనులు చేపడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆ పనులను నిలుపుదల చేశారని ఆయన అన్నారు. అదేవిధంగా చేపడుతున్న భవనాలు గ్రామానికి అందుబాటులోనే ఉందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేవని, గ్రామానికి ఎస్టీ కాలనీకి మధ్యలోనే భవనాలను పెట్టేందుకు ఆదేశించామని ఆయన అన్నారు. ఆగిపోయిన నిర్మాణ పనులపై అధికారులకు నివేదిక పంపామని, వారి నుండి ఎటువంటి ఉత్తర్వులు రాలేదని ఆయన అన్నారు. కేవలం కొంతమంది ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన అన్నారు. గ్రామాభివృద్ధి కోసం నిలిచిపోయిన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని ఆయన అన్నారు. ఇప్పుడు గ్రామంలో కొంతమంది వాళ్ళకి సరిపోక కొంతమంది ఆక్షేపణ చేయడం జరిగింది. ఈ గ్రామంలో పోరామిల్ల మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 1483-1 మనకు రైతు అయినటువంటి పాలకులతో రామకృష్ణారెడ్డి తండ్రి వచ్చేసి చిన్నగురు వీడి అనే అతను 15 సెంట్ల భూమిని ప్రభుత్వం వారికి రైతు భరోసా కేంద్రం మరియు విలేజ్ క్లినిక్ కట్టడానికి వాళ్ళు దానం చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు మనకు ఒక అగ్రిమెంట్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. దాని మేరకు మనం ప్రపోజల్స్ కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మదాధికారుల దృష్టికి తీసుకోవడం వెళ్ళి ఆ స్థలాన్ని మనము ఆర్బీకేకి తర్వాత విలేజ్ క్లినిక్కి కేటాయించడం జరిగింది. అక్కడ ప్రజలు అక్కడ కొద్దిగా దూరం అక్కడ అంటుంది కదా, దూరం అనేది అది అవాస్తవము. నేను పర్సనల్గా వెళ్ళి గ్రామంలో వెళ్ళి గ్రామానికి అతి సమీపంలోనే ఉంది అది. దానివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గ్రామానికి అతి సమీపంలో రోడ్డు పక్కనే ఇవ్వడం జరిగింది. అది ఎక్కడో దూరంగా ఏమి ఇవ్వడం లేదు. గ్రామానికి అతి సమీపంలో ఉండడం వల్ల మేము కూడా ఆ భూమిని రైతు భరోసా కేంద్రానికి మరియు విలేజ్ క్లినిక్కి కేటాయించడం ఇప్పుడు అక్కడే నిర్మిస్తారా? ప్రస్తుతానికి అయితే మనము ప్రపోజల్స్ అయితే పంపించాము. దాని ఆపమని ఎలాంటి ఉత్తర్వులు ఏం లేవు. వేరే వాళ్ళు కేవలం అబ్జెక్షన్ చేయడం మాత్రమే జరిగింది. దాని మీద ఆర్ఐ గారికి రిపోర్ట్ రాసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వాళ్ళు గ్రామంలో ఏదో వాళ్ళు మాకేం అభ్యంతరం లేదని తెలియాలని చెప్పేసి ఆర్ఐ చెప్తారు. దాని మేరకు రిపోర్ట్ కూడా తయారు చేసి ఉన్నదాని వల్ల దృష్టికి తీసుకుంటుంది. సర్వే నెంబర్ సార్? సర్వే నెంబర్ వచ్చేసి 1483-1 15 సెంట్లు పాలకులను రామకృష్ణారెడ్డి రైతు దాని ప్రభుత్వానికి ప్రారంభించడం. అంటే అక్కడ కట్టేదానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు, ప్రజలు కానీ కొందరు ఊరికి కావాలని ఏ ఉద్దేశం ఉందో వాళ్ళకి తెలియదు. కానీ దానివల్ల ఎవరికి నష్టం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు ఎలాంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతోనే మనం అక్కడ రైతు భరోసా కేంద్రానికి మరియు విలేజ్ క్లినిక్కి ప్రపోజ్ చేయడం జరిగింది.